ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, పార్టీ మరింత బలోపేతమయ్యేలా ప్రతి కార్యకర్త నాయకుడు పనిచేయాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరిపాయి. స్థానిక మహారాజా కోటలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే దొరబాబు వైసీపీ జెండాను ఎగురవేశారు. అందరికీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఏ రకంగా ప్రజలకి వివిధ పథకాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలు, తద్వారా ఈ రోజున 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పార్టీ ఆవిర్భావం, 14వ సంవత్సరంలో అడుగుపెట్టడం ఒక శుభ పరిణామంగా ఈ రోజున మా వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా ప్రజలకి వైఎస్ఆర్ పార్టీని మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని మన నాయకులు కార్యకర్తలందరూ కూడా సేకరణశుద్ధిగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇదొక శుభ పరిణామం. పార్టీకి ఒక మంచి నాయకుడు, పెద్ద నాయకుడు ఈ రోజున పార్టీలో రావడం స్వాగతిస్తూ, పార్టీ ఆ నాయకుని సేవలను వినియోగించుకుని ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచాలని చెప్పి మనసావాస కోరుకుంటున్నాను.